దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31,166 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 218 మందికి పాజిటివ్గా తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 మందికి కరోనా వైరస్ సోకింది. తూర్పుగోదావరి, కర్నూలు, కడప, గుంటూరు, అనంతపురం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇలా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కరోనా నిబంధనలను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవకాశం ఉన్నంత మేరకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని మరోమారు అవలంబించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.